మూవీలో మనకు సముద్ర కనికార్ వచ్చేసి ఇంకా హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారనమాట. ఆ సీన్ కి అయితే నిజంగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటాం కదా. అలాంటి సీన్స్ ఐదారు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఈ ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఇలాంటి సీన్స్ వచ్చేసి నిజంగా చాలానే ఉన్నాయి. అండ్ మనకు యా గ్రాఫిక్స్ సీజీ వర్క్ అంతా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బిలో 40 క్రోడ్స్ బడ్జెట్ లో ఈ విధంగా సీజీ చూపించడం కావచ్చు, ఈ విధంగా విఎఫ్ఎక్స్ అనేది నిజంగా బాగుంది. యా మూవీ వచ్చేసి బ్రో మనకేమి ఒక దేవుడి స్టోరీ అలా ఏం కాదనమాట. వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్న విధంగానే ఇది వచ్చేసి ఒక సూపర్ హీరో మూవీ. చాలా బాగా తీస్తాడు ప్రశాంత్ వర్మ వచ్చేసి. వరలక్ష్మి క్యారెక్టర్ కూడా బాగానే ఉందన్నమాట. మనకు వెన్నెల కిషోర్ యూజ్ చేసుకున్నాడు కానీ అంత ప్రాపర్ గా అయితే యూటిలైజ్ చేసుకోలేదు. మూవీకి తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమారు, సముద్ర కని గారు అండ్ హీరోయిన్ అనమాట వీళ్ళ నలుగురు మెయిన్. కామెడీ బాగుంది, కామెడీ మనకు సత్య నుంచి అయితే బాగా జనరేట్ అయింది. ఇంకొకటి తేజ సజ్జా వచ్చేసి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, అల్లు అర్జున్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అయితే ఇమిటేట్ చేస్తారు. ఆ షాట్ కూడా బాగా వర్కౌట్ అయింది. తక్కువ థియేటర్లు ఇచ్చినారంటే అది వేరే ఇష్యూ కావచ్చు, కానీ మనకి ఈ రోజు వచ్చేసి ఓకే, ఈ రోజు నేను చూసేసాను, రేపు గుంటూరు కారం నేను చూస్తాను, సో అది ఓకే. బట్ మూవీ గురించి అయితే నిజంగా ఒకటే చెప్తానని బ్రో, అంటే మన మైథాలజీ అనే దానికంటే మనకు వచ్చేసి మన ఇతిహాసాలు, మన హిస్టరీ, ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవంతా కాదనమాట. మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడము. సో పిల్లల్ని వచ్చేసి అందరు పిలుచుకొని వచ్చి ఇలాంటి మూవీస్ చూపిస్తే మన చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మనోళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారనమాట. చాలా బాగుంది. అండ్ తేజ సజ్జ డైలాగ్ డెలివరీ కూడా అనమాట, లైక్ కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటానవా, కాదు సూపర్ హీరో అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సూపర్ హీరో అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, తన శక్తికి మించి వేరే వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆయన సూపర్ హీరో అని ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. హిందీలో ప్రో ఇప్పుడు చూడండి, కార్తికేయ 2 కంటే బెటర్గా ఉందని నేను చెప్తాను అనమాట మూవీ వచ్చేసి. సో కాబట్టి కార్తికేయ 2కి అంత రిసెప్షన్ వచ్చింది అండ్ ఈ మూవీకి ఇంకా దానికంటే మంచి రిసెప్షన్ వచ్చింది. దానితో 22 ఇవన్నీ ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరం కావచ్చు. సో డెఫినెట్లీ నార్త్ లో అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఒకటే బ్రో, గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది, ఎందుకంటే హనుమాన్ లో కంటెంట్ ఉంది అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్ లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్ గా పెట్టిండే టికెట్ కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్, దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. 2025 లో జై హనుమాన్ కూడా వస్తా ఉందన్నమాట. బాగా నచ్చింది. డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు, మీరు గ్రేట్ సార్, గ్రేట్ అంటే గ్రేట్. అంటే ప్రశాంత్ వర్మని మన ఇండస్ట్రీ, మన టాలీవుడ్ కి దొరికిన మరో ప్రశాంత్ నీల అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ స్టోరీ కానీ, ఆ తీసే విధానం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, కొన్ని కొన్ని సీన్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, వేరే లెవెల్ ఉంది. తేజన యాక్టింగ్ అంటారా, ఇరిగా తీసేసింది అన్న తేజన యాక్టింగ్. అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం, అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ అయితే. ఆ ఫైటింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ నిజంగా ఏడిపించేసిండు కూడా కొన్ని కొన్ని సీన్స్లో. అంత బాగా ఉంది సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ ఉంది. అందరూ ఆదిపురుష్ 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 అంటారు, ఏదిరా ఆదిపురుష్, నిజంగా చెప్తున్నా కదా ఆదిపురుష్, అమ్మ మొగుడు సినిమా ఇది, వేరే లెవెల్ ఉంది హనుమాన్ సినిమా. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంకోటి ఒక హీరో, జస్ట్ ఒకటే హీరో కాదు, ఇది ఒక మల్టీ సూపర్ హీరో అన్న సినిమా అయితే మల్టీ హీరోస్ ఉన్నారు, లైక్ తేజ అన్న కానీ, రవితేజ కానీ, ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, చాలా అంటే చాలా మంది హీరోలు ఉన్నారు. లాస్ట్కి ఒక సూపర్ హీరో వస్తాడు, దండం పెట్టాలనిపిస్తుంది, వేరే లెవెల్ ఉంది సినిమా. మీరు అందరు పక్క వెళ్ళి చూడండి అన్న సినిమానైతే. థ్యాంక్ యూ.